వెల్కమ్ టు లలితాస్ రెసిపీస్. లలితాస్ రెసిపీస్లో ఈరోజు మనం కాబూలీ చాట్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, వీటిని ఉడికించి పెట్టుకోవాలి. 1 ఉల్లిపాయ, ఇంకా టమాటా, వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా. బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర పుదీనాతో చేసుకున్న పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పూరీలు 2 లేదా 3, కారపూస 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 బౌల్ తీసుకుని దానిలో ఉడికించిన కాబూలి శనగల్ని వేసుకోవాలి. వీటిని 2 వేళ్లతో ప్రెస్ చేస్తే ఇలా ప్రెస్ అయ్యేలాగా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇంకా బ్లాక్ సాల్ట్, సాల్ట్, కారం, చాట్ మసాలా, చింతపండు గుజ్జు, ఇంకా పుదీనా కొత్తిమీర పేస్ట్, కొద్దిగా పెరుగు. ఇది ఆప్షనల్, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా తరిగిన కొత్తిమీర, వీటన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ శనగలు మనకి మంచి ఐరన్ ఫుడ్ కాబట్టి అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. దీనిని చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి తీసుకొని దీనిపైన పూరీల్ని ముక్కలుగా చేసుకుని వేసుకుని, ఇంకా కొద్దిగా కారపూస, తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కాబూలీ చాట్ రెడీ. చూసారు కదా, చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మంచి స్నాక్ ఐటెం. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. వీడియో చూసినందుకు ధన్యవాదములు.